ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు తెలియచేసేటువంటి అంశము కర్కాటక రాశి వారికి వాస్తవంగా ఈ మార్చి నెలలో అన్నమాట ఒక శుభకార్యం జరగటము అనేది ఉంటుంది, అలాగే శుభవార్తలు వినటము అనేది కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అంశము అన్నప్పుడు ఎవరితో కూడా అనవసరంగా తగాదాలు గొడవలు పడకపోవటం చాలా మంచిది. అలాగే ఏంటంటే ఏమైనా సరే మీకు ఇబ్బందిని కలిగించే వారు ఎవరైనా ఉన్నారు అని అంటే వారితో కొంచెం అప్రమత్తంగా ఉండటం చాలా చాలా మంచిది. అలాగే ఈ మాసం మొత్తం కూడా వాస్తవంగా శుభకార్యాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ మాసంలో చేయవలసినదల్లా విష్ణు సహస్రనామావళిని ప్రతిరోజు పఠించటము చాలా చాలా మంచిది. అలాగే ప్రతిరోజు కూడా ఒక అమ్మవారి దర్శనము అనేది చేసుకుని రావటం కూడా చాలా మంచిది. దీనివల్ల ఆర్థికంగా కలిసి రావటము, ఆరోగ్యంగా బాగుండటము అనేది ఉంటుంది. అలాగే ఈ మాసం మొత్తం కూడా చాలా ఆనందంగానే ఉండగలుగుతారు కర్కాటక రాశి వారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి వర్క్స్ అన్నీ కూడా ఈ మాసంలో దాన్ని ఏమంటారంటే కంప్లీట్ అవ్వటము, అది కంప్లీట్ అవ్వటం అనేది ఉంటుంది. దానివల్ల కూడా మీరు చాలా ఆనందంగా ఉండగలుగుతారు. మీరు ఈ మాసంలో అనమాట ఈ విధంగా అమ్మవారి దర్శనం చేసుకుని రావటము చాలా చాలా మంచిది. అలాగే విష్ణు సహస్రనామవాడిని పఠించటము ఉత్తమోత్తమము. ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంత మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.